Leader. వెల్కమ్ టు వాజీ లీడర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1983 నుంచి కూడా పార్టీలో పలు సేవలు అందిస్తూ పార్టీ అభ్యున్నతికి చాలా వరకు పాటుపడిన వ్యక్తి బండారు సత్యనారాయణ మూర్తి. ఆయనతో ఈరోజు లీడర్ ప్రోగ్రాం కొనసాగిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఆయన స్వగ్రామంలో ఉన్నాం. ఇక్కడ నుంచి క్యాంపెయిన్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇంతకన్నా ముందు మనం ఆయనతో కొంతసేపు ఇంట్రడక్షన్ అయ్యి అసలు ఏంటి ఎలక్షన్లో తను తీసుకుంటున్నటువంటి కార్యాచరణ గురించి, అదేవిధంగా ఇప్పటివరకు గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి పాలన ఏ విధంగా ఉంది, ఇంకా భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి పాలన అందిస్తారన్న విషయం ఆయన నేను తెలుసుకునే ప్రయత్నించేద్దాం. కమాన్. తరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారి స్వగ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం. తన ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు తన కార్యకృత్యాలన్నీ ముగించుకుని రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనతో అంటే ప్రచారం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఈ గ్యాప్లో మనతో కాస్త ఇంట్రడక్షన్ అవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఎలా జరుగుతుంది సార్ క్యాంపెయిన్? చాలా బాగా జరుగుతుంది. నాకు ఇది 8వ సారి పోటీ చేయడం. గతంలో చాలాసార్లు అధికారులు ఉన్నప్పుడు పోటీ చేసాం, ప్రతిపక్షం ఉన్నప్పుడు పోటీ చేసాం. జనరల్గా అధికారంలో ఉన్నవాళ్ళు పోటీ చేసినప్పుడు, ప్రతి పదవిలో ఉన్నవాళ్ళు పోటీ చేసినప్పుడు కొంత అసంతృప్తి, కొంత నిరాశ ఉంటాయి. కానీ ఈ ఎన్నికల్లో మేము గ్రామాలు వెళ్తూ ఉంటే ఏదో గెలిచి వచ్చినట్టుగా ప్రజల్లో హర్షాకేతంతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే మండు టెండలో మేము ప్రయాణం వెళ్తూ ఉంటే, ప్రచారం వెళ్తూ ఉంటే ఆ ఎండలో కూడా మాతో ఆడవాళ్ళు మహిళలు కానీ యువకులు వృద్ధులు కూడా ఈ ఫస్ట్ టైం వృద్ధు ప్రచారంకి వస్తూ ఉన్నారు. పోరెప్పుడు వృద్ధులు ఇళ్లలోంచి వచ్చేవారు కాదు, మేమే ఇళ్ళకి వెళ్తే అన్నం పెట్టి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళని. అలాంటిది 70-80 ఏళ్ళ ముసలమ్మలు కూడా మాతో వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళు కష్టపడిన కష్టం ఫలించిందని చెప్పచ్చు. రైట్ సార్, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు ఇంత రాజకీయంలో ఇంత పెద్ద ఎత్తులో ఉండడం కల, అంటే మీకు ఏ విధంగా రాజకీయం మీద అసలు ఇంట్రెస్ట్ వచ్చింది సార్? అసలు నాన్నగారు చాలా సీనియర్ పొలిటీషియన్. నాన్నగారేమో 60-70 ఏళ్ళు రాజకీయాలు ఉన్నారు. ప్రదేశ్ సంజీవ్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు నాన్నగారు ప్రదేశ్ కాంగ్రెస్ మెంబరు, అంటే జిల్లాకు ఒక ప్రదేశ్ కాంగ్రెస్ మెంబర్ ఉండేది ఆ రోజుల్లో. అలాగే నాన్నగారు డిస్ట్రిక్ట్ బోర్డు అని 3 జిల్లాలు కలిపి జిల్లా పరిషత్ ఆరుందిగా పెద్దది, దానికి నాన్నగారు మెంబరు. 3 జిల్లాలు కలిపి 35 మెంబరు ఉంటే ఈ ప్రాంతానికి మా నాన్నగారు ఒక మెంబరు. అలాగే నాన్నగారు సుదీర్ఘంగా సర్పంచ్గా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, మారకంపెనీ డైరెక్టర్గా, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా సుదీర్ఘంగా రాజకీయాలు చేశారు. ఎప్పుడు రాజకీయాలు కాంగ్రెస్లో దగ్గర దగ్గర 70 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నారు. ఆయన చిన్న వయసులో వచ్చారు. తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి 81లో పార్టీ పెట్టినప్పుడు 82లో మీ పార్టీలో రావడం జరిగింది. అలా ఎన్నారు ద్వంద్వ వచ్చిన గారు. అయితే మా కాంగ్రెస్ ఈ వేట నుంచి పతనం అయిపోయినట్టే అన్నారు సరదా నాతోటి. నాన్నగారు రాజీనామా చేస్తే నన్ను ఎటకాని వాళ్ళారు, 80 ఏళ్ళు 70 ఏళ్ళు కాంగ్రెస్ ఉద్యమానికి రాజీనామా చేయించేవని గౌరవంగా చేయబోన్నారు. అంటే నాన్నగారు రాజకీయ వారసత్వంగా నేను రాజకీయాలు రావడం జరిగింది. రైట్ సార్, ఇప్పుడు రాజకీయ గురువు నాన్నగారు అనుకుంటున్నారు, లేదా ఇంకెవరైనా రాజకీయానికి గురువు ఉన్నారు సార్? నేను రాజకీయాలు వచ్చినా నాన్నగారు ఉన్నా నాకు రాజకీయ గురువు ఎన్టీ రామారావు గారు. ఎందుకంటానన్నమాట, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 80 మందికి శిక్షణ ఇచ్చారు ఎన్టీ రామారావు. 15 రోజులు రోజు మాత్రం ఉండేవారు ఆయన. ఈ జిల్లాలో ఎవరిగా శిక్షణ పొందాం, ఫస్ట్ బ్యాచ్ ఆర్ఆర్ తులసిరావు గారు, వ్యాచలప పాలవేలు గారు, నేను, కొంతాల బాబురావు గారు. అధ్యక్ష నాకు రాజకీయ గురువు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు. అందులో సందేహం లేదు, ఎన్టీ రామారావు ఆరాధ్య దైవం. సార్, ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి మీ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అంటే మీరు నేను ఇది చాలా దీర్ఘకాలిక సమస్య నేను పరిష్కరించాను అని గుండెల మీద చేసుకొని చెప్పేటట్టు ఏమన్నా సార్? నిజంగా చెప్పాలంటే నాకు పంచగ్రామాల సమస్య పరిష్కారమే నా జీవితానికి సంతృప్తి ఇచ్చింది. అవదేమని భయపడ్డాను, ఇంకా నీకు టైం అయిపోతుంది, ఎన్నికలకు వెళ్తున్నావు, ప్రజలకు ఏం చెప్పాలని సందేహపడ్డాను.
అలాగే మహా ఎన్టీ రామ్ మన చంద్రబాబు నాయుడు గారు, మహానుభావులు కెఏ కృష్ణమూర్తి గారు మరి ఎప్పుడైతే చట్టాన్ని సవరణ చేసి ఇమీడియట్గా గవర్నర్ ఆమోదం తీసుకొని న్యాయస్థానం కూడా సంప్రదించి ఈవేళ పంచగ్రామాల సమస్య నెట్లో పెట్టాం, కనుక్కోకుండా ఎన్నికల కోడ్ వలన కోడ్ పర్మిషన్ అడిగాం, ఎన్నికల కోడ్ అయిపోగానే మొత్తం పంచగ్రామాల సమస్య రెగ్యులేషన్ అంతగా కంప్లీట్ చేస్తాం, ప్రాసెస్ ప్రకారంగా పూర్తవుతుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు హౌసెస్ నెట్లో పెట్టారు, ఖాళీ స్థలం నెట్లో పెట్టారు, అభ్యంతరం కోసం వెయిట్ చేస్తున్నాం, న్యాయస్థానం ఇబ్బంది కలగకుండా అది అయిపోగానే పంచగ్రామాల సమస్య పరిష్కారం నాకు సంతృప్తి ఇచ్చిన మాత్రమే కార్యక్రమం. రెండు, తాడి తరలింపు కాలుష్య కూరలో ఒక గ్రామం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు నిరాహార చేశాను, ఆమరణ చేశాను, అందరూ చూశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు 57 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులించాయి, అంటే ఇది రామ్కి ఇవ్వాలా ఏపీఎస్ ఇవ్వాలని సందిగ్ధున్నప్పుడు ఆర్ఎన్ఆర్లో 57 కోట్ల డబ్బులు రిలీజ్ చేసి ఆ గ్రామాన్ని తరలడానికి పట్టాలు కూడా చిన్న 10 నిమిషాల్లో ఫైనలైజ్ చేసాం, త్వరలో అది కూడా పూర్తి చేయబోతున్నాం. ఉపాధి లేక మత్స్యకారులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి 100 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ మూడు నన్ను ధర్నాలు చేసిన ఉద్యమాలు అయితే ఈసారి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఎందుకంటే ఏ ఒక్క ఎమ్మెల్యే ఒక రాష్ట్ర బడ్జెట్ 4,500 కోట్ల చిల్లర అభివృద్ధి చేయగలిగాను, అదే నిన్న బుక్ రిలీజ్ చేశాను. ఎందుకంటే మామూలు ముద్దంకెలు చెప్తే జనం నమ్మరు, ఎంచేత ఏదో రాజకీయాల్లో ఉన్న చెప్తారులే అనుకుంటారు. అందుకే గ్రామ వైజు మండల వైజు శివారులో ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని ప్రహరీ గోడలు, ఎన్ని చెరువులు, ఎన్ని ఇళ్ళు, అలాగే ఎన్ని రోడ్లు, ఎన్ని సీసీ రోడ్లు అన్ని కూడా డీటెయిల్గా నిన్న ప్రెస్ రిలీజ్ చేశాను. అంటే ఎవరు సందేది 4,000 కోట్లు అని నమ్మకపోవచ్చు. అందుకే 4,500 కోట్లు లాస్ట్ ఇయర్ వన్ ఇయరే 517 కోట్ల అభివృద్ధి ఒక పేపర్ రిలీజ్ చేశాను. అంచేది ఎంత పెద్ద అభివృద్ధి 4,500 కోట్లు ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే చేయడం అంటే అది నా జీవితానికి ధన్యం. రెండోది ఒక నియోజకవర్గం 4 పథకాల్లో పసుపురం కూడా 60,000 మంది, పెన్షన్లో 26,000 మంది, ఇళ్లలో 18,000 మంది, అన్నదాత సుఖీభావంలో 27,000 మంది, రుణమాఫీలో 20,000 మంది, చంద్రుల భీమలో 117,000 మంది, అంటే దగ్గర దగ్గర వాటర్ 2,40,000 మంది ఉంటే 2,40,000 మంది బెనిఫిషియరీ లబ్ధి చేకూర్చినటువంటి పథకాలు చంద్రబాబు గారు అందించడం, సంక్షేమం అందించడం అవి రిలీజ్ చేశాను. ఎవరెవరికి ఎన్ని ఇచ్చామో వీటికి పేర్లతో సైతం నెట్లో పెట్టి రిలీజ్ చేశాను. ఎంతకంటే సంతృప్తి జీవితంలో ఇంకొకటి ఉండదు అనుకుంటున్నాను. అంటే ఇంకా పరిష్కరించాలి అన్న సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి సార్ మీ దృష్టి? ఉన్నాయి. సహజంగా ప్రజలు అన్నప్పుడు సమస్యలు ఉంటాయి, ఇంకా పరిష్కరించాలి. ప్రధానంగా నేను అనుకున్నది ఏంటంటే పెందుతి నియోజకవర్గంలో మంచి సమస్య వస్తూ ఉంది, పట్టణం పెరుగుతూ ఉంది, గ్రామాలు పెరుగుతూ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది వర్షాలు తక్కువ వల్ల. అందుచేత ఏదైతే గౌరవనీయులు లోకేష్ గారు ఇచ్చిన గ్రిడ్ ఉందో వాటర్ గ్రిడ్ ప్యాకేజ్ ఇచ్చారు, 3 ప్యాకేజీలు, ఒకటి పెందుతి బీనపట్నం కలిపి ఒక ప్యాకేజు, అనకాపల్లి పరవాడ కలిపి ఒక ప్యాకేజు, సబ్బోలో సపరేట్గా కొద్ది బ్యాలెన్స్ ఉండిపోయింది. అందరికీ 24x7 వాటర్ ఇవ్వాలన్నది నా ప్రధాన అవసరం. అర్బన్లో కూడా ఎందుకంటే మనం ఈసారి చూడండి, తాటిపూడిలో నీరు లేదు, మేఘావతి లేదు, జంజావతులు లేదు, లేకపోతే మురుసల్లో లేదు, ఎక్కడ రైవాడు లేదు. అలాంటి పట్టిసీమ పురుషోత్పత్తనం ద్వారా లిఫ్ట్ చేయడం వలన గోదావరి వాటర్ తెచ్చి ఇవాళ నీరు ఇవ్వగలిగాం. రేపు పోలవరం కూడా పూర్తయిపోయి గ్రావిటీ ద్వారా నీరు వస్తే మేఘాది గారిని నింపి మొత్తం 24x7 పేద ప్రజలు స్లమ్ ఏరియాలో కోరుకుంటుంది మంచిగా అడుగుతారు, సాధారణంగా ఇవ్వాలి. అది ఒకటి. అర్బన్లో కూడా 24x7లో ఏదైతే నాగార్జునకి వర్క్ అవుతుందో అది కంప్లీట్ చేసి త్రాగునీటికి మొట్టమొదటి ప్రాధాన్యత. రెండు, యువత నిరుస్వామ్యం ఎందుకంటే ఇవాళ పరిశ్రమలు బాగా వస్తున్నాయి నా కాన్స్టిట్యూన్సీలో, అజితాపులు కానీ మందరు కానీ, స్థానికులకు ఉపాధి ఇవ్వలేదని ఒక విమర్శన అది ఉంది. నేను సత్యంగా చెప్తున్నాను, ఏ స్థానిక ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని అంటున్నారు. అందుకే మనం ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేస్తాం, సరే ఒక జీవో ఇవ్వాలి. ఏదైతే ఎగ్జ్యూ నాన్ ఎగ్జ్యూట్ ఉంటారో, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, డ్రైవరు, ప్లంబరు, మెకానిక్, అలాంటివి స్థానిక ఇవ్వాలని. ఇప్పుడు మెట్పార్క్ వచ్చింది, మెట్పార్క్ నాకాన్సెస్ వచ్చింది, 60,000 మందికి ఉపాధి వస్తుంది, కానీ ఒక్కరికి స్థానిక ఇచ్చే పరిస్థితి కనపడలేదు. అంటే స్థానికులకు ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ఏదైతే యువతలో విమర్శ ఉందో దాన్ని తట్టుకోవడం కోసం ఆ జియో తెచ్చి ఎక్కడైతే లోకల్గా ల్యాండ్ లిస్ట్ ఉంటారో, ఎక్కడైతే బూళ్ళు పోతాయో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా మరి ఉపాధి ఇవ్వాలి. రెండు, మూడు, పెందుతి హాస్పిటల్ బ్రహ్మాండం చేశాను. పరవాడ ఎన్టీపీసీ దేవాలన ఫార్మాసీ దేవాలన ఇక్కడ అన్ని ఫుల్ ప్లేజ్ ఉన్నాయి. పరవాడ, చీపురుపల్లి, అగనంపూడి అన్నీ కూడా, అక్కడ గుళ్ళిపల్లి బాగుంది, పెందుతి 14 పిఎస్సీ బాగుంది. ఇది కాకపోతే సబోరం ఒక 30-bed హాస్పిటల్ అది. గత ప్రభుత్వం ఎందుకో 10-bed 30-bed తీసేసింది, మామూలు పేస్ చేశారు, అధ్వానంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని వరల్డ్ బ్యాంక్లో పెట్టించి పూర్తి స్థాయి 30-bed హాస్పిటల్లో
సబ్బరచరం పెద్ద మండలం కనుక హాస్పిటల్ చేయాలి. ఈ మూడు త్రాగునీరు, రెండోది ఉపాధి, ఈ వైద్యం, ఈ మూడు బాగా మెరుగుపరచాలన్నది నా ప్రధాన అవసరం. రోడ్లు అయిపోయినాయి, డ్రింకే మిగతా కార్యక్రమం పూర్తి చేశాను సార్. దీంతోపాటు విద్యకు కూడా పెద్దపీట వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి పెందుర్తిలో చాలా వరకు కూడా దీర్ఘకాలిక సమస్య ఏంటంటే సార్, ఒకటి ఆ జనాల కోరిక ఏంటంటే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి వస్తే బాగుంటుంది, ఇది ఆ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వస్తుందని చెప్పి చాలామంది ఆశపడ్డారు కానీ రాలేదు. దానికి కారణం ఏంటంటారు, మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే కనుక దాని మీద ఎవరు దృష్టి పెట్టావు. వాస్తవం అయితే గంటా శ్రీనివాసరావు గారు నా పుట్టినరోజుకి వచ్చి డిగ్రీ కాలేజ్ అనౌన్స్ చేశారు. మొన్న ఆయన ఫైల్ పెట్టారు ముఖ్యమంత్రి గారికి. అయితే మా దురదృష్టం ఏంటంటే 32 డిగ్రీ కాలేజీకి ఆయన ఫైల్ పెడితే ముఖ్యమంత్రి గారు 16 డిగ్రీ కాలేజీకి ఆమోదించారు. ఒక జిల్లాకు ఒకటే ఇచ్చారు. కానీ స్వార్థం ఉంటుంది కదా. గంటా గారు ఏం చేశారంటే తన స్వార్థం కోసం వచ్చారు. మంత్రి గారికి మాత్రం స్వార్థం ఉంటుంది, ఎన్నో విమర్శ కాదు, తగినపోవడం పెట్టుకున్నాడు ఆయన. దానివల్ల మిస్ అయిన ఎట్టి బస్సులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డిగ్రీ కాలేజ్ పెట్టాలి, అంటే సబ్బర్లో ఉంది. కానీ పెందుర్తి చాలా పెద్ద ఏరియా, లేదా 170,000 ఓట్లు ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్నారు. డిగ్రీ కాలేజ్ మళ్ళీ విశాఖపట్నం వరకు మధ్యలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేవు. మీరు అనేది వాస్తవం డిఫరెంట్గా పెందుర్తిలో ఈసారి మేనిఫెస్టోలో పెట్టుకొని డిగ్రీ కళాశాల మంజూరు చేయని బాధ్యత నాకుంది. రైట్, అది చూసాం కదా. అయితే ఇప్పటి వరకు బండారు సత్యనారాయణమూర్తి గారు తను ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారు అనే విషయం చెప్పారు. అయితే మరి కాసేపట్లో ప్రచారం ప్రారంభం కాబోతుంది. అయితే ప్రచారంలో వాజీ ఛానల్ కూడా పాల్గొని ప్రజాదరణ ఏ విధంగా పొందుతుంది, అసలు ఆ ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవం అవాస్తవం అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూవ్ అవుదాం. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. సుమారు ఉదయం 9 గంటలకు ప్రారంభించినటువంటి ఏదైతే క్యాంపెయిన్ ఉందో అది ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇది పరవాడ మండలంలో ఉన్నటువంటి పెందుర్తి నియోజకవర్గం పెదముసలివాడలో ఇప్పటి వరకు చేరింది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రజాదరణ అయితే కనుక మనం చూసాం చాలా బాగుంది రెస్పాన్స్ కూడా. అయితే మన లీడర్ ఏమంటారో ప్రజా రెస్పాన్స్ గురించి, అలాగే మనం అడిగే కొన్ని ప్రశ్నల గురించి కూడా ఏం చెప్తారని మీరు చూద్దాం సార్. ఇప్పటివరకు మేము కూడా చూసాం క్యాంపెయిన్, కొన్ని కొన్ని చోట్ల ప్రజలు తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా ఆదరణ అయితే బాగానే ఉందని మేము అనుకుంటున్నాం. మీరు ఏమనుకుంటున్నారు సార్? లేదు, ఇవి చిన్న చిన్న శివార్లు, ఇవి అంటే 40 ఇళ్ళు 15 ఇళ్ళు. సాయంకాలం మా పెద్ద గ్రామాలు లంగిలిపాలు అని పెద్ద గ్రామాలు పోతే పగలు పెద్ద గ్రామాలు పెట్టట్లేదు, చిన్న చిన్న శివార్లు ప్రజలు కలడం. అంచేత చిన్న పెద్ద గ్రామాలు అయితే కొద్దిగా ఆదరణ ఎక్కువ కనపడదు, చిన్న చిన్న గ్రామాలు కనుక తక్కువ జనం ఉంటారు. ఇలా శివార్లు పెట్టుకుంటుంది, ఈ శివార్లు జనం ఏ నాయకులు చూడరు, మేము మాత్రం చూస్తుంది. కానీ శివార్లు కూడా మంచి అభివృద్ధి అవ్వాలని చూశారు ప్రజాదరణ. వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ముసలి వాళ్ళు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఎండలో వచ్చి మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంచేత
ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పథకాలు కానీ ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఎంతో ఆదరణ అభిమానులు అందిస్తున్నారు. అంటే డెఫినెట్గా ఈ ఎన్నికల్లో మా అభివృద్ధి మా సంక్షేమం ప్రజల్లో ఉంది, అది కనపడుతుంది. డెఫినెట్గా వేల చంద్రబాబుని ఆదరిస్తారమ్మా. మీ ప్రత్యర్థి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అన్నమరెడ్డి అదీప్ రాజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించను, ఎందుకంటే మాకు సిద్ధాంతాలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. వాళ్ళు విమర్శించి మేము ఓట్లు తీసుకోవాల్సిన అగత్యం మాకు లేదు. డెవలప్మెంట్ మీద వెళ్తున్నాం, ఈసారి పాజిటివ్ ఓటింగ్ వెళ్తున్నాం. ఏదైతే అభివృద్ధి చేసామో నిన్న చూసారు, 4,500 కోట్లు అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి 2,07,000 సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తాం. 134 పథకాల్లోనే 60,000 ఏమో పసుపు కుంకుమం, 26,000 పెన్షన్స్, 18,000 హౌసెస్, 27,000 మంది అన్నదాత సుఖీభవ రుణమాఫీ కానీ, 1,07,000 చంద్రన్న బీమా. ఇక మీ ఎందుకు ప్రత్యర్థిని మనం వాళ్ళు అబౌత కల్పన మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేక మాట్లాడుతున్నాడు. అభివృద్ధిని చూడలేకపోతున్నాడు. పోలవరం జూన్లో వాటర్ ఇస్తున్నాను గ్రాఫిక్ అంటాడు. అమరావతిలో 40,000 కోట్లు ఖర్చు అయింది గ్రాఫిక్ అంటాడు. మీరు ఏ గ్రామాలలో అండి రోడ్లు చూడండి, అన్ని సౌకర్యం మీ గ్రామాలలో ఎక్కడ ఎవరు ఏమని అడుగుతున్నారు, ఎవరే అడగలేము మమ్మల్ని. అంచేది అభివృద్ధిని చూసి మేము ఓటేయమంటున్నాం. ప్రత్యర్థి తెలుసానికి అనుభవం ఉందా, తెలుసా గ్రామాల్లో, ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో కనుక్కోండి. అని ప్రణాళిక ఉందేమో, ఏ ఊర్లో ఏ ఉన్నాయో బాబ్జీ రైతు ఎమ్మెల్యే ఆయనకు అవగాహన ఉంది, జనరల్ జడ్పీసీ నిలబడి మాకు అవగాహన ఉంది. నేను ఇది 7వ సారి, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన మంత్రి కూడా చేశాను. నాకు శివారు గ్రామాలు సైతం నాకు తెలుసు ఏ గ్రామంలో ఏ ఉందో. మరి ఎప్పుడు ప్రత్యర్థి అంటే ఏదో రాజకీయ పార్టీ పోటీ చేయాలి కనుక వాళ్ళు పోటీ చేయడం తప్ప, నా ప్రత్యర్థి మీద చాలా ఉన్నాయి. ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నాడు మా వాళ్ళు. రేపు మాపో నేను ఇదే చెప్పాను, ఎన్నికల కమిషన్ 2009లో ఏది ఇచ్చానో, 2014 ఏది ఇచ్చానో, 2019 ఇచ్చాను ఆ డిక్లరేషన్, ఆ ఆస్తులు తేడా ఉంటే చెప్పానండి. నేను మదర్ తెలుసు ఇస్తాను. వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు. మా వాళ్ళు చెప్తారు 2-3 రోజులు. నా నోటితో ఎందుకు చిన్నయ్య కుర్రవాడు, నాంత విమర్శించిన అగత్యం నాకు లేదు. అందుకే విమర్శించలేదు. సర్పంచ్ స్థాయి నాయకుడు నాతో సమూహ చేసి నేను మాట్లాడేవాడిని. కానీ కుటుంబ వ్యవహారాలు మా వాళ్ళు చెప్తారు. నా గురించి చెప్తున్నాడు చెప్పానండి. పలానా దగ్గర ఏదో డబ్బు ఉందనో బాగుందనో ఆస్తు చెప్తే పలానా దగ్గర మాట్లాడతాను. అపోతున్నారు ఎక్కడికి వెళ్ళా బండారు అవినీతి, బండారు అవినీతి అంటున్నాడు. అవినీతి ఏంటి? నా అవసరం పెరిగాయా, నా సమ్మె పెరిగా చూపించానండి. సత్యం సంస్థకి ఇచ్చేస్తాను. నా డిక్లేర్ ఇచ్చాం కదా, వెరిఫై చేసుకోమని. 2009 డిక్లేరేషన్, 2014, 2019 మూడు డిక్లరేషన్స్ ఉన్నాయి. ఎక్కడ ఉంటే చెప్పమంటున్నాను. అంటే నా ప్రత్యర్థి మీద నేను పెద్దగా అనుకోవట్లేదు. నా ప్రజల ఆకాంక్ష, ప్రజలు బాబ్జీ గారు కూడా లక్కీ మాకు 1,000 అదృష్టశాతం వారు కూడా మన పార్టీలోకి వచ్చారు. అంటే మా 2 శక్తులు కలిసి పనిచేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, కాక్షాంక్షిస్తుంది, మంచి క్యాడర్ ఉంది. డెఫినెట్గా మీరు విజయం సాధిస్తున్నాం. చివరిగా ప్రశ్న, ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా, అంటే సీనియర్ ప్రజాప్రతినిధి అంటే రాజకీయాన్ని అవపోషణ చేసినటువంటి వ్యక్తిగా, అప్కమింగ్ అంటే రాబోతున్నటువంటి నాయకులకు అంటే జద్దలాంటి చిన్నపిల్లలు అనుకుందాం, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమి అంటే, విమర్శ చేసేటప్పుడు ఆ కుర్రవాడు రాజకీయాలు కొత్తగా వచ్చారు, ఒక సర్పంచ్ చేశారు, ఏదైనా ప్రతి విమర్శ చేసేటప్పుడు ఒక కన్స్ట్రక్టివ్గా చేయాలి. ఏదో అబద్ధ కల్పనలు చెప్పి ఓట్లు వస్తాయంటే పొరపాటు, ప్రజలు ఆ గ్రహిస్తారు. కన్స్ట్రక్టివ్గా చెప్పు, ఈ కాన్స్టిట్యూన్సీలో ఇదిగో ఎమ్మెల్యే ఇది చేయాలి, మేము చేస్తామని చెప్పడం మానేసి ఎక్కడ మాట్లాడిన ఓటే మాట్లాడుతుంట. నేను ఫార్మాసిటీలో ఉద్యోగాలు డబ్బులు తీసుకున్నాను అంటున్నాడు. ఓకే, ఫార్మాసిటీలో ఉపాధి వాళ్ళని ఒక పక్క వాళ్ళు విమర్శిస్తున్నారు, మరి డబ్బులు వస్తే ఉపాధి ఇవ్వకపోతే. ఫార్మాసిటీ అనేది గవర్నమెంట్ కాదు, అమాయకులు గారి ఉద్యోగాలు, నాకే కంపెనీలు అవి, అన్ని కంపెనీలు అందరూ జాబ్లు వస్తుంటాయి. మాకు జాబులు లేదు, మా కులం నిరాశ చెందుతున్నారు ఇప్పుడు. అదే చెప్పాను నేను బాబ్జీ గారు, నేను కారులో చీమ గారికి స్థానికులుగా ఉద్యోగాలు ఇవ్వాలని. ఆ ఫైటింగ్ మేము చేస్తున్నాం తప్ప కన్స్ట్రక్టివ్ లేదా మెయిన్ లేదు, ఆలోచన లేదు. నేను అంటుంది ఏంటంటే, కేవలం అన్నమరెడ్డి అదీప్ రాజు గారు కాదు సార్, అప్కమింగ్ నాయకులకు ఇచ్చిన అంటే జూనియర్ నాయకులు, యువత ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు ఎవరు లోకేష్ గారు వచ్చారు, పన్నీర్ చెందారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు రాజకీయ అవగాహన చేసుకోవాలి, ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలి. తద్వారా ప్రజల్లో ఇంకా అవగాహన, 1-2 సార్లు ఓటమైనా గెలిపోయినా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, అవగాహన చేసుకోవాలి. అహంభావం పనిచేయదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోపం ఏంటి, చంద్రబాబు నాయుడు ఒక లెర్నర్, స్టూడెంట్, ఇప్పుడు కూడా స్టూడెంట్. జగన్మోహన్ రెడ్డి అహంభావి, అహంకారం, పెద్ద పెద్ద వాళ్ళనే తిరస్కరించే తత్వం. చంద్రబాబు చిన్న కుర్రతో మాట్లాడతాడు, ఇది పెద్ద ఎలక్షన్. చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి ఎంతోమంది, అదొక యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో నేర్చుకోవాలి. అంతేగాని అబో జగన్ జగన్ వయసు ఎంత, అనుభవం ఏంటి, నీకు నిజాయితీ ఏమిటి, నువ్వు చంద్రబాబు నాయుడు పోల్చుకుంటావు, అది అదీప్ రాజుకు ఉన్న అనుభవం ఏంటి, నీకున్న అనుభవం ఏంటి, నీకున్న రాజకీయ చరిత్ర ఏమిటి, రాజకీయ చరిత్ర రాజకీయం ఉన్న చరిత్ర అంటే ఫ్యామిలీ, సారీ, నీ రాజకీయం ఏమి చరిత్ర నేర్చుకున్నావు. ఒక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీ చేసావు, 5 శాతం సర్పంచ్ చేసావు, ఎక్కడున్న ఊర్లో ఉన్నావు నువ్వు, రాంపూర్లో ఎక్కడెక్కడో విహారం చేసావు, ఇప్పుడు మళ్ళీ వచ్చావు రాజకీయాల్లోకి. అందుకే ఎవరైనా సరే, మా అబ్బాయి అయినా ఇంకోరైనా బాబీ అబ్బాయి అయినా జనరబ్బాయి ఎవరబ్బాయినా సరే నేర్చుకోవాలి. లేదా మీ అబ్బాయి అన్నాడు 5 ఏళ్ళైంది,
ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేను అప్పుడే నీ రాజకీయంగా నీ విపదో జాపదో అని అనుకోవట్లే, ఇంకా తెలుసుకోవాలి, ప్రజల్లో అవగాహన చేసుకోవాలి. కొత్త నాయకులు అనుకోవాలి శిక్షణ. నేను ఎన్టీ రామారావు శిక్షణ పొందాను, 2-3 సంవత్సరాలు పొందిన రాజకీయాలకు వచ్చాను, శిక్షణ పొందాలి, అది నా సలహా. చూసాం కదా ఏదైతే ఇప్పుడు మన లీడర్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవాలుగా తీసుకుని రానున్న నాయకులందరూ కూడా ఇటువంటి సలహాలు సూచనలు పాటిస్తే కనుక రాజకీయాల్లో ఉత్తమ భవిష్యత్తుతో పాటు ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెందుతు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం తామే బరిలో దిగి తామే స్వచ్ఛందంగా పోటీ చేస్తున్నాము, తామే విజయం సాధిస్తామని కూడా కంఠపదంగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే పూర్తి అవగాహనతో మాట్లాడాలని సవాల్ విసురుతున్నారు. తన దగ్గర ఏవైనా ప్రూఫ్స్ ఉంటే కనుక తన ముందు ప్రవేశపెట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈరోజు లీడర్తో మన కార్యక్రమం. మరోసారి మరో లీడర్తో మీ ముందు ఉంటాం. అందరూ నమస్కారం సార్.